మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడిచన్పల్లి గ్రామంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మకు బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కుమ్మరి శాలవాహన సంఘం అధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బోనాల పండుగను నిర్వహించుకోవడం వల్ల గ్రామ దేవతలు గ్రామ ప్రజల్ని సుఖ సంతోషాలతో ఉంచుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కుమ్మరి సంఘం అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం కోశాధికారి బస్వరాజ్, మాజీ సర్పంచ్ యాదయ్య ప్రసాద్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కుమ్మర్ల బోనాల జాతర ఉత్సవాలు చేయడం జరుగుతుంది. నిజంగా ఎందుకంటే తెలంగాణలో ఏదైతే ఆషాఢంలో మొదటి ఆదివారం నుంచి బోనాలి, అక్కడ మొదటి బోనం అమ్మవారికి సమర్పించేది కుమ్మర్ల బోనం. కుమ్మర్ల బోనంతో బోనాల పండుగ యావత్ తెలంగాణ అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందులో భాగంగా కూర్చంపల్లి లోపల రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మర్లందరూ జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన గ్రామంలో ఈ పోర్చంపల్లి గ్రామంలో కూడా ఇక్కడ అందరూ కూడా అందరూ చూస్తుంటే పెద్ద ఎత్తున బోనాల పండుగ. ఈ పండుగ కూడా గ్రామ పెద్దలైనటువంటి సర్పంచ్ గారు, మండల వైఎస్ఎంపీ గారు వీళ్ళందరూ కూడా గ్రామంలో పెద్ద సంఖ్యలో హాజరై ఈ పండుగకు సహకరించారు. కాబట్టి మన అందరు కూడా తెలంగాణలో ప్రతి వాళ్ళు అమ్మవారిలో నిర్మించే ఈ బోనాల పండుగ ఏది చేస్తున్నామో అందరూ కూడా మట్టి కుండలోనే చేయాలనేది కూడా మా కుమ్మరి సంఘం నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం.